తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని సీట్ల ప్రకటన చేయకుండా నాంచుతో ఉండడానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు మీద పాజిటివ్ సంకేతాలు అందుతాయి. బీజేపీని చివరి నిమిషం వరకు కూడా పొత్తుకు కన్విన్స్ చేద్దామని వాళ్ళు వాళ్ళ మనుషులు ఢిల్లీ లెవెల్లో చేస్తున్నటువంటి ఈ పైరవీలే సో ఎట్టకేలకు అవి ఫలితాన్ని ఇస్తూ ఉన్నట్లే ఉన్నాయి. 2014 పొత్తును రిపీట్ అయ్యే విధంగా బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీతో చేరబోయే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఢిల్లీ పెద్దలతో సంప్రదింపుల కోసం పొత్తు చర్చల కోసం రేపు రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. గురువారం బీజేపీ పెద్దలతో తాను సమావేశం కాబోతూ ఉన్నారు. అండ్ చంద్రబాబు గారు సమావేశమైన వెంటనే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మూడు పార్టీలు కూడా ఒక ఉమ్మడి ప్రకటన చేయడానికి ఒక ముహూర్తాన్ని సెట్ చేసుకుంటున్నారు. 13 లేదా 14 లేదా 15 ఈ మూడు తేదీల్లో ఉమ్మడి ప్రకటన చేసి ఎవరు ఎన్ని సీట్లు అని చెప్పి ఆ తర్వాత సీట్ల ప్రకటన కూడా చేసి ప్రచారంలోకి దూకాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు చివరిగా మీకు ఏం కావాలి, ఏ విధంగా మీరు నమ్మేటట్లు మేము చేయాలి, సో వాటన్నిటికీ కూడా మేము ఓకే చెబుతాము అని చెప్పి ఫైనల్గా బీజేపీ పెద్దలకు మెసేజ్ కూడా పంపించారు. తను అంటే డెఫినెట్లీ పొత్తు కావాలి అనే విధంగా ఒక మెసేజ్ అయితే కన్వే చేసినట్లుగానే తెలుస్తూ ఉంది. అండ్ బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారో తెలియదు కానీ బట్ వాళ్ళు రాజంపేట, తిరుపతి, ఒంగోలు, నర్సాపురం, రాజమండ్రి, విశాఖ, అరకు ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలను వాళ్ళైతే ఆశిస్తూ ఉన్నారు. ఇందులో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆఫర్ చేస్తారో అన్న విషయం అయితే చూడాలి. మరి ఈ 7 నియోజకవర్గాల మీద బీజేపీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది, ఎన్ని ఆఫర్ చేస్తారో చూడాలి. అండ్ దక్షిణ భారతదేశంలో బీజేపీకి వస్తే ఆ కర్ణాటకలో ఏమైనా కనుక బీజేపీకి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన రాష్ట్రాల్లో 0 కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 0, తమిళనాడులో 0, కేరళలో 0, అంత 0-0 కాబట్టి దక్షిణ భారతదేశంలో కొన్ని ఎంపీ స్థానాలైనా తమ ఖాతాలో వేసుకోవాలని సో టీడీపీ జనసేన అలయన్స్ తోటి వెళ్తే పోటీ చేసిన చోట కనీసం 1-2 సీట్లన్నా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి బీజేపీ పెద్దలు కూడా లెక్కలేసుకుంటున్నట్లుగానే తెలుస్తూ ఉంది. వెరస మొత్తానికి బీజేపీ జనసేన కూటమిలోకి వెళ్ళడం కోసం, టీడీపీ జనసేన కూటమిలోకి వెళ్ళడం కోసం బీజేపీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉండడం, అవి సత్ఫలితాలు ఇస్తాయి అనే విధంగా బీజేపీ నాయకులు కూడా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్లో మాట్లాడుతూ ఉండడం గమనిస్తే 2014 పొత్తులు మళ్ళీ రిపీట్ అవుతాయా అనంటే అవును అనే కనిపిస్తుంది మరి.